హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సునందిని గార్డెన్. ఈరోజు కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి, అలాగే వీటి గురించి మళ్ళీ నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అనేది మీకు మొత్తం ఏ టు జెడ్ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. వంగ మొక్కల గురించి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవి నాటి వంగ మొక్కలు, ఆగస్టులో నారు పోసుకొని నేను ఆగస్టులో కాదండి, జూన్ ఆ మధ్య నారు పోసుకొని ఆగస్టు ఆ మధ్య నాటడం జరిగింది. ఒక నెల రోజులకే మనకు నారు అనేది వచ్చింది. అప్పటి నుంచి నేను వీటికి ఏమి ఎరువులు ఇచ్చాను, నేను ఎలా పెంచుకున్నాను అనేది మీకు పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఒక నెల మాత్రమే మనకు హార్వెస్టింగ్ రాకుండా ఉన్నాయి, మిగతా అన్ని రోజులు హార్వెస్టింగ్ వచ్చాయి. ఈ వంకాయలు నేను ఫస్ట్ నాటుకునేప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తాను. ఈ వంగ మొక్కలకు నేను ఫస్ట్ సాయిల్ మిక్సింగ్ ఏమిచ్చానంటే పాత మట్టి, అలాగే పశువుల ఎరువు, ఆవుల ఎరువు, అలాగే కోళ్ళ ఎరువు ఇచ్చాను నేను. అలాగే కొంచెం నీమ్ పౌడర్ కూడా కలిపాను, వరి పొట్టు కూడా కలిపాను. ఎందుకంటే ఇప్పుడు మా పుట్టింటి వాళ్ళు పొలంలో కాయగూరలు, అలాగే వాళ్ళు వచ్చేసి పండ్ల మొక్కలు పెంచుకుంటున్నారు. వరి పెట్టట్లా, వరి నాటడం లేదు కాబట్టి నేను వరి పొట్టు అనేది నేను వేసుకున్నాను. అలాగే బూడిద, కొంచెం పసుపు అన్నీ కలిపి సాయిల్ మిక్సింగ్లో కలిపి పెట్టుకున్నాను. కొంచెం కిచెన్ కంపోస్ట్ కూడా వేశాను నేను. అలాగే వీటికి వచ్చిన తెగుళ్ళు, బూజు తెగులు, అలాగే మిల్లి బగ్స్ అవన్నీ వచ్చాయి. వాటికి నేను గంజి ద్రావణము ఇచ్చేదాన్ని, అలాగే పుల్లటి మజ్జిగ ఎక్కువ ఇచ్చాను అన్నమాట. మీకు చాలా తుర్లు వీడియోలో మీకు చెప్తూ వచ్చేదాన్ని కదా, ఇట్లా పుల్లటి మజ్జిగ నేను స్ప్రే చేస్తున్నాను అని. మనకు ఆగస్టు నుంచి మనకు కాయలు కంటిన్యూగా అండి మనకు వస్తూనే ఉన్నాయి. కేవలం మే నెలలో తప్పించి ఒక నెల రోజులు బ్రేక్ అయితే తీసుకున్నాయి మొక్కలు, ఎందుకంటే వాటర్ నేను సరిగా ఇవ్వకపోవడం వల్లనే అలా జరిగిందన్నమాట. లేదంటే కంటిన్యూగా మే నెలలో కూడా మనకు కాయలు అనేది వచ్చేవి. ఇది పంది కుక్క అనేది కొరికేసింది, ఈ సీడ్కు వదిలేస్తాను. మనకు ఇంకా కంటిన్యూగా రావాలంటే మనము వేసవి కాలంలో కొంచెం మనము కోకో పెట్టి కలుపుకుంటే మనకు బాగుంటాయి. వీటికి కొంచెం తెగులు కూడా కొంచెం తక్కువే అని చెప్పాలా, ఎందుకంటే మనం మొక్కలు పెట్టుకుంటూ ఉంటే రాను రాను తెగులు అనేవి రావండి. ఇది క్యాప్సికమ్ కూడా మనకు రెండు కాయలు వచ్చాయి, తర్వాత ఇరిగిపోయింది కొమ్మ గాలివానకి. విపరీతమైన కాయలు అయితే నాకు వంకాయలు అయ్యి వచ్చాయి, మళ్ళీ ప్రూనింగ్ చేశాను. గంజి ద్రావణంలో నేను కుంకుడుకాయలు పగలగొట్టి ఒకటి రసం తీసి, అలాగే మనము కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా వేస్ట్గా ఉన్నదైనా పర్లేదు అది కూడా నేను స్ప్రే చేసేదాన్ని. ఎక్కువ పుల్లటి మజ్జిగ స్ప్రే చేశాను. ఇలా పండుటాకులు ఉంటే తీసేసుకోవాలా. ఇది మిరప మొక్క, పోయిన ఏరు అయితే కాయలు బాగా కాసింది, ముడత అనేది ఉంది. ఈ ఆకు ముడత పోవాలి అంటే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే పుల్లటి మజ్జిగ, ఇంగువ స్ప్రే చేసినామంటే ఆకు ముడత అదే ముడత పోతుంది. పూత అనేది ఇప్పుడిప్పుడు నిలబడతా ఉందండి.
ఇవచ్చాయి వంకాయలు, ఇంకా కొన్ని పిందెలు అయితే ఉన్నాయి. ఇలా నేను మెస్ బిగించుకునే తర్వాత హార్వెస్టింగ్ చేసుకున్నానండి వంకాయలు, లేకపోతే కోతులు అస్సలు ఉంచవన్నమాట. ఇంకా చాలా రకాల కూరగాయలు పెంచుకోవాలని ఉంది, కానీ మన కోతులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం కొంచెం కష్టంగా ఉందండి నాకు అన్ని కాయగూరలు పెట్టుకోవాలంటే. ఇయరంతా నేను ఉంచుతానండి ఈ వంగ మొక్కల్ని, చాలా వరకు ఉన్నాయి మనం తీసేయడం జరిగింది. పుల్లటి మజ్జిగలో ఇంగువ, కొంచెం పసుపు, వంట సోడా కూడా వేసుకోవచ్చండి. స్ప్రే చేసినామంటే మనకు పూత నిలబడుతుంది, ఏమన్నా తెగులున్నా పోతాయన్నమాట. కొన్ని బెండ మొక్కలు కూడా పెట్టాను కోతులు అయితే. బెండ అనేది చాలా వరకు పొట్టిజోలు పోవండి, ఎందుకంటే అవి నూగుగా ఉంటాయి కదా. ఇది తోటకూర, వీటిలో ఉంటే నేను తీసేసాను బెండ మొక్కల్లో, అవే పడి మలిచినాయి. బెండ మొక్కల్లో ఉంటే తీసేసాను ఆకంతా, ఎందుకంటే ఇవి ఎక్కి రావాలి. ఈ బెండ మొక్కలకు కూడా ఇలా లీఫ్ మైనర్ అనేది వస్తుంది, అయినా ఏం పర్వాలేదండి. ఒకవేళ వీటికి బూజ్ అనేది వచ్చిందండి, బూజ్ తెగుళ్ళలాగా వస్తుంది చుక్కలు చుక్కలుగా. వాటికి బియ్యం కడిగిన నీళ్ళల్లో వంట సోడా కలిపి, అలాగే ఒక చిటికెడు పసుపు వేసినామంటే స్ప్రే చేస్తే ఆ బూజు తెగులు అనేది పోతుంది. నేను ఇంతకుముందు అలాగే చేసేదాన్ని. చిక్కుడు ఇదేసి మామూలు చిక్కుడే అండి. ఈ బెండ మొక్కలన్నీ మనము ఇలా కిందికి పైకి మనము ఇలా కదిపినామనుకోండి ఏరియేషన్ బాగా తగులుతుంది, గాలి అనేది లోపలికి వెళ్ళి బాగా వస్తుంది. మన 15 రోజులకు ఒకతూరి ఎరువులు ఇచ్చే సరిపోతుంది. నేనైతే వంగ మొక్కలకు ఎలాంటి ఎరువులు అయితే ఇవ్వలేదంటే మొన్ననే ఇచ్చాను నేను, పోయిన నెల లాస్ట్లో ఇచ్చాను ఎరువు అంతే. పెట్టినప్పటి నుంచి అప్పటి వరకు నేను ఎలాంటి ఎరువులు ఇవ్వలేదు.